వెల్కమ్ బ్యాక్ రాజేష్ గారు. సో లోకేష్ గారు కోరట, బాబు గారి పరిస్థితి ఏంటి? మూర్తి గారు, ముందుగా చాలాసేపు నాకు సాంకేతిక సమస్యతోటి నేను కనెక్ట్ అవ్వలేకపోయాను, మన్నించాలి. పెద్దలు సుబ్బారావు గారు, శ్రీనివాసరెడ్డి గారు, TV5 వీక్షకులందరికీ కూడా నమస్కారం. మూర్తి గారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రెస్ మీట్ చూసాం. తండ్రి కొడుకులని ఇద్దరిని పాతాళానికి తొక్కేస్తాం, మేము మాకున్న బలానికి పలగానికి మేము తలుచుకుంటే బతికి పట్టగట్టగలుగుతారా అని చెప్పని చిన్న స్టేట్మెంట్ చూసాం మనం. అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ చూసాం మనం. అదేవిధంగా మీరు ప్రస్తావించినట్టుగానే గౌరవ హైకోర్టులో నిన్నటి వరకు ప్రభుత్వం పోయిన బెంకాలకి ఈరోజు ప్రభుత్వంలో మారిన స్టాండ్ చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఒకటే, ఇది వీళ్ళ నిర్ణయం కాదు, పైనుంచి వచ్చిన ఆదేశాలను వీళ్ళు అమలుపరుస్తున్నారు. అంతవరకే నిన్న సాయంత్రం ఒక ప్రత్యేక విమానంలో వచ్చిన, అంటే ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చాలనే ప్రయత్నంలో భాగంగా వచ్చిన గౌతమ్ అదానీ గారితో జరిగిన సమావేశం తర్వాత ఈ మార్పు చేర్పులు జరిగినాయి అనేది నా స్పష్టమైన భావన అండి. ఎందుకనంటే ఎప్పుడైతే నారా లోకేష్ అరెస్టు జరిగిన పక్షంలో బ్రాహ్మణి పాదయాత్ర చేయడానికి సంకల్పిస్తా ఉంది, పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉంది, ఆ అమ్మాయి కూడా శాసించి నిర్ణయం తీసేసుకొని ఉంది అని చెప్పిన వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జరిగిన డ్యామేజ్ కంట్రోల్ ఎలా అని చెప్పిన సతమతమవుతున్న పార్టీ, అధికార పార్టీ, ఒకవేళ బ్రాహ్మణి కనుక ప్రజల్లోకి వచ్చి, అంటే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఇరువురిని అరెస్ట్ చేసిన పక్షంలో బ్రాహ్మణి కనుక ఆ బాధ్యత తీసుకుని ప్రజల్లోకి వచ్చిన పక్షంలో ప్రజల్లో నుంచి వెలువెత్తే ఆ మద్దతు, ఆ ఆదరణని తట్టుకోవడం అధికార పార్టీ వల్ల కాదు అనేది వాళ్ళు రియలైజ్ అయ్యారు. వాళ్ళు ఊహించింది చంద్రబాబు నాయుడు గారిని ఏదో కొద్ది రోజుల పాటు జైల్లో ఉంచి పార్టీ నుంచి ప్రజల నుంచి దూరం చేసిన పక్షంలో ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్న దాని నుంచి కొంచెం ఆయన్ని దూరం చేయగలుగుతామని అనుకున్నారు. కానీ ఇవాళ జరిగింది ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక చర్చనీయాంశంగా మారారు. ఆయన నేపథ్యం, ఆయన సాధించిన విజయాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన సృష్టించిన సంపద, ఆయన కల్పించిన ఉద్యోగాలు, ఆయన హయాంలో స్థాపించబడిన పరిశ్రమలు, కంపెనీలు, ఇవన్నీ వాళ్ళ మరొకసారి చర్చనీయాంశంగా మారినాయి. పాలనా పరంగా ఆయన ఏం సంస్కరణ తీసుకొచ్చారు, ఏ విధంగా మెరుగుదలు అద్దారు, ఇవన్నీ కూడా ఇవాళ ప్రజల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఊహకు అందని మద్దతు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతున్న నేపథ్యంలో ఇవాళ వాళ్ళ వ్యూహాన్ని మార్చుకొని నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం కన్నా కూడా 41A నోటీస్ ఇచ్చి, అంటే ఏంటంటే మమ అనిపించే ప్రయత్నానికి ఇప్పుడు ఆ విధమైన చర్యలకి వాళ్ళు దిగుతున్నారనేది అర్థమవుతుంది. అంటే ఈ విఘ్నత చంద్రబాబు నాయుడు గారికి అరెస్ట్ చేసే ముందు కూడా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారికి కూడా 41A నోటీస్ ఇచ్చి నంద్యాల వెళ్ళి అరెస్ట్ చేసే అంతటి అత్యుత్సాహం ఎందుకండి? ఇవాళ పోలీస్ హెడ్ క్వార్టర్కి ఎంత దూరంలో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి పార్టీ కేంద్ర కార్యాలయం? తర్వాత ఆయన నివాసం ఉండే తాడేపల్లి నివాసం పోలీసు కేంద్ర కార్యాలయానికి, లేదు ఈ CID సిటీ కేంద్ర కార్యాలయానికి ఎంత దూరంలో ఉంటుంది? వాళ్ళకి ఇక్కడ ఆయన 4 రోజుల ముందు నంద్యాలో లేకపోతే అనంతపురం పర్యటనకి వెళ్ళక ముందు ఆయన విచారించాలని కానీ ఆయన అదుపులోకి తీసుకోవాలని కానీ ఇక్కడ ఆలోచన తట్టలేదా? ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల మధ్య నుంచి అక్కడ ఒక హంగామా సృష్టించి ఇక్కడి నుంచి అధికారులు వెళ్ళి మళ్ళీ ఆయన సిటీ అధికారిగా ఉన్న DIG రఘురామరెడ్డి గారు నంద్యాలలో ఉండే వ్యక్తి కాదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడే ఉండి ఇక్కడే ఆయన్ని కన్సల్ట్ చేసి ఆయనకు నోటీస్ ఇచ్చి వివరం తీసుకుని ఉండొచ్చు, లేదు ఈ అదుపులో తీసుకునే ప్రాసెస్ అది ఇక్కడే చేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే మేము ప్రజల మధ్య నుంచి మీ బలాన్ని బలగాన్ని చెదరగొట్టి మీ నాయకుడిని మీ మధ్య నుంచి ఎత్తుకొచ్చాం, చూడండి మా అధికారం చూడండి, మా ఆధిపత్యం చూడండి అని చెప్పని ఒకరు ప్రజలకి, ముఖ్యంగా తెలుగుదేశం క్యాడర్కి, తెలుగుదేశం శ్రేణులకి వాళ్ళ ఆధిపత్యాన్ని రుచి చూపించే ప్రాసెస్లోనే ఈ కార్యక్రమం అంతా చేశారు. ఇవాళ అంటే ఒక తప్పును కవర్ చేసుకోవడానికి 10 తప్పులు చేసుకుంటే వెళ్తా, ఒక కేసుని ఏ విధంగా ఇప్పటికీ కూడా దాన్ని రుజువుపరిచే సాక్ష్యాలు వాళ్ళ దగ్గర కనీసం ACP కోర్టులో రిమాండ్ రిపోర్ట్లో సబ్మిట్ చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారిని అదుపులోకి తీసుకునే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏ గ్రౌండ్స్ మీద, ఏ సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పి నన్ను అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రశ్నించినప్పుడు రఘురామరెడ్డి గారు మీకు 4 గంటల్లో రిమాండ్ రిపోర్ట్లో వివరాలను అందిస్తామని చెప్పారు. 4 గంటల్లో రిమాండ్ రిపోర్ట్ అందిస్తామని చెప్పిన వాళ్ళు 24 గంటల తర్వాత గౌరవ ACP కోర్టు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ఏ ఆధారాలు సబ్మిట్ చేయలే, ఏ ఆధారాలు ఆ రోజు సబ్మిట్ చేయలేదు. తర్వాత గౌరవ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఫైల్ చేసిన రోజు టైం తీసుకొని సబ్మిట్ చేసిన కౌంటర్లో ఆధారాలు సబ్మిట్ చేయలేదు.
తర్వాత ఈ లోకేష్ ని అరెస్ట్ చేస్తామని చెప్తున్న సందర్భంగా కూడా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఎందులో ఉంది, ఏ విధంగా తనకు లాభం చేకూరిందనే కనీసం మాత్రం సాక్ష్యాలు ఈ రోజు దాకా స్పష్టం చేయలేదు. కానీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు చేసుకుంటే ఆయన మీద కూడా ఒకనాడు కేసులు జరిగినాయి. ఆ కేసులు జరిగిన రోజు ప్రాసెస్ ఎట్లా జరిగింది? శంకర్రావు గారు అని ఆయన ఒక లేఖ రాసిన తర్వాత గౌరవ హైకోర్టు దాన్ని విచారణకు స్వీకరించిన తర్వాత తెలుగుదేశం పార్టీ అందులో ఇంక్లూడ్ అయ్యి మొత్తం డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతా గౌరవ హైకోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ ఎవిడెన్స్ గౌరవ హైకోర్టు దగ్గర ఉన్నా కూడా గౌరవ హైకోర్టు ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమన్నా లేకపోతే కేసు నమోదు చేయమన్నా చెప్పలా. ఆయన వర్షం చెప్పుకోవడానికి ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఆయన దేశంలోనే అత్యంత ఖరీదైన రామ్ జెట్లమాని గారిని ఢిల్లీ నుంచి పిలిపించి గౌరవ హైకోర్టులో ఆయన వాదనంతా చెప్పుకున్న తర్వాత కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ లో ప్రైమ ఫేసి ఉందని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత సిబిఐ విచారణ చేయమని చెప్పని గౌరవ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. గౌరవ హైకోర్టు సిబిఐ విచారణ చేయమని చెప్పిన తర్వాత కూడా సిబిఐ కూడా నిశితంగా కూలంకషంగా విచారణ మొత్తం చేసి ఈ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్స్ అథెంటిసిటీ క్రాస్ చెక్ చేసుకొని ప్రభుత్వ ఫైల్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత పలు దఫాలు పలుమంది సాక్షులను విచారించి చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 1-4 సార్లు విచారణ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అంతటి ప్రాసెస్ ఆ రోజు ఆయన దక్కిన తర్వాత గౌరవ హైకోర్టు ఆదేశాల మీద సుప్రీంకోర్టులో కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా రామ్ జెట్లమాని గారితో వాదించుకున్నారు. ఆయన అంతటి న్యాయ పోరాటానికి ఆయనకు అవకాశం దక్కినప్పుడు ఈ రోజు ఆయన మాత్రం కనీసపు నోటీస్ ఇవ్వకుండా కనీసం వివరణ అడగకుండా మీ వర్షన్ ఏంటి మీరు ఏం సమాధానం చెప్తారని చెప్పని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాల గురించి ఒక అంటే ఒక పిక్ పాకెటర్నో ఎవరినో ఇంకొకరినో హ్యాండిల్ చేసినట్టుగా ఎంత చీప్ గా హ్యాండిల్ చేశారండి. బలవంతంగా మా ఆధిపత్యం చూడండి అని చెప్పాను. ఏం చెప్తున్నారు ఇప్పుడు? మేము హెలికాప్టర్ లో తీసుకొని వద్దాము అనుకుంటే ఆయన రోడ్ రూట్ ఎంచుకున్నారని అంటే అరెస్ట్ అయ్యి అక్యూజ్డ్ గా ఉన్న ఆయన డిక్టేట్ చేస్తే మీరు అధికారులు ఫాలో అయ్యారా? ఎవరికి చెప్తారు ఈ కబుర్లన్నీ? ఆయన మీ కస్టడీలో ఉన్నారు. మీరు ఎటు తీసుకెళ్తే అటు రావాల్సిన బాధ్యత ఆయన చేయ మీద ఉంటుంది. అంతేగాని ఆయన డిక్టేట్ చేస్తే రోడ్డు రూట్ని వెళ్ళాలని చెప్పని మీరు ఫాలో అయ్యి వచ్చారు అని చెప్పని ఎవరి చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? మీరే మా ఆధిపత్యం చూడండి, మేము చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో ఆయన శ్రేణుల మధ్య నుంచి లిఫ్ట్ చేసి తీసుకొచ్చాము అని చెప్పని రాష్ట్రానికి మీ ఆధిపత్యాన్ని పరిచయం చేసే విధంగానే మీ ప్రవర్తన కొనసాగింది. మీరు శ్రేణుల మీద అడ్డుకునే ప్రయత్నం చేసిన వాళ్ళని లేదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ పట్ల నిరసన వ్యక్తం చేసిన వాళ్ళ మీద చెలంగూరుపేటలో ఆ నల్లపేట ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఎవరు ఉన్నారు? ఆయన అసలు ఆయన చేసిన లాఠీ చార్జి అసలు ఆవేశంతో ఊగిపోతా చేసిన మొత్తం ఆ ప్రోగ్రామ్ అంతా చూస్తే అసలు వీళ్ళు ఇంతటి కక్షపూరితంగా ప్రజలు ఇంత ఆక్రోశం ప్రజల మీద ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పని ఇంత కక్ష ద్వేషం ప్రజల మీద ఎందుకు పెట్టుకున్నారు అని చెప్పని ప్రజలే ఆశ్చర్యపోయారు. అంటే ప్రజల కోసం ప్రజలు కట్టిన పన్నుల నుంచి చూపిస్తుందా లేదు అధికార పార్టీ మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం వైసీపీ పార్టీ జేబుల్లో నుంచి జీతాలు ఇస్తున్నారా? ఇవన్నీ ఒకసారి గమనించుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అంటే ప్రజల్లో నుంచి వ్యక్తమవుతున్న నిరసన వాళ్ళలో కూడా మొదలైన రియలైజేషన్ బ్రాహ్మణి పాదయాత్ర మొదలైన తర్వాత ఎదురయ్యే పరిస్థితులు అన్ని 1-4 సార్లు ఎసర్టైన్ చేసుకున్న తర్వాత గౌతమ్ అదానీ గారు నిన్న విజయవాడ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల బదలాయింపు వంటి చాలా అంశాలు ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి, నువ్వు అధికారంలో కొనసాగాల్సిన అవసరం ఉంది, ఇప్పుడే నువ్వు ఇటువంటి దుందుడుకు చర్యలు కనుక పాల్పడిన పక్షంలో ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో లోకేష్ అరెస్ట్ చేసి ఇంకా ఆ అమ్మాయి కూడా బయటకు వచ్చిన పక్షంలో నీ మీద ఇంకా వ్యతిరేకత పెరుగుద్ది, మనం దీన్ని అదానీ ప్రదేశ్ గా మార్చాలంటే ఇది సాధ్యం కాదు కాబట్టి నువ్వు కొంచెం దూకుడు తగ్గించుకోమని ఆయన ఇచ్చిన సలహా మీదుగానే ఇవాళ మార్పు చేర్పులు జరిగినాయి అనేది నా స్పష్టంగా